ముందుగా మీ అందరికి ధన్యవాదాలు. అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే మీలాంటి మహిళా మనుషులందరూ కూడా ఈ దేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడంలో మీరు ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. భారతీయ మహిళ అనగానే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ప్రాణికి కూడా తను కడుపు నింపే అంత ఆదర్శమైన మహిళామూర్తి. బయట ముగ్గులు వేసే కాంట్రాక్ట్ ద్వారా అయ్యపిండితో పూర్వం ముగ్గులు వేసి అక్కడ ఉన్న సూక్ష్మ జీవులకి భూమి మీద మన పంట పండడానికి కానీ మనకి సరైన వాతావరణం కానీ గాలి మంచి వాతావరణం కల్పించే సూక్ష్మ జీవులన్నిటికీ కూడా తన పోషణ కల్పించేది. స్త్రీ అంటేనే అన్నపూర్ణ. ఈ దేశం మొదలైందే, మన సంస్కృతి మొదలైందే మహిళా శక్తితో. మనం మొదట పూజించేది ఆదిశక్తి. దేవతల్లో కూడా మనం సీతారాములు అంటాము, పార్వతీ పరమేశ్వరులు అంటాం, లక్ష్మీనారాయణులు అంటాం. మొదట స్త్రీనే మొదట మనం పూజించేది, మొదట ప్రాధాన్యత ఇచ్చేది స్త్రీమూర్తికి. అలాంటి స్త్రీమూర్తికి రాజకీయాల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చి మహిళల ముందుంటే నడిపించాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రత్యేకమైన కోరిక. ఆ కోరికతోనే ఆయన వీర మహిళా విభాగం అనే నామకరణం చేయడం జరిగింది. ఇతర పార్టీల్లో ఉన్నట్టు కాకుండా మన జనసేన పార్టీలో మహిళలకి అత్యంత గౌరవం పెద్దపీట. ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ముందు మహిళలతో సంప్రదిస్తారు, మహిళలకి ముందు పీట వేస్తారు, పెద్దపీట వేస్తారు. వారికి అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ జనసేన పార్టీ. మహిళలు మీరు రాజకీయాలు అంటే అదేదో రాజెడ్ సైన్స్ అనుకోకండి. మీ అందరికి వేరే ఒక పండిపోయిన తల పండిపోయిన రాజకీయ నాయకుడి కంటే మీ అందరికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. పొద్దుట మీకు ఉన్న మల్టీటాస్క్ ఎవరికి ఉండదు. ఒకటి వంట చేస్తూనే ఉంటారు, పిల్లలకి జడ వేస్తూనే ఉంటారు, టీవీలో వచ్చే వార్తల్ని విశ్లేషిస్తూనే ఉంటారు. మీరు అదేంటి వాళ్ళు అలా కాదు కదా, ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా, ఇది రాంగ్ కదా అని మీరు ఒకే టైంలో నాలుగైదు ఆలోచన చేసేస్తారు. ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటారు, అంత షార్ప్ గా ఉంటారు. మీరు ఎందులోనూ ఎవరికి తీసుకోరండి. మీలాంటి మహిళలు అందరూ బయటకు రావాలి.